హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాంస డైరీకి స్వాగతం. నేను మీ బింద్య. ఇక ఈ వీడియో నా ముద్దుల మేనకోడలి పుట్టు వెంట్రుకలు అండి. ఆ జర్నీ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. గుడి అలాగే జర్నీ, పుట్టు వెంట్రుకలు తీయడం అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. లేక మా తమ్ముడికి పెళ్ళైన తర్వాత 18 సంవత్సరాలకు కలిగిన మొదటి సంతానము పాపండి. మీ అందరి బ్లెస్సింగ్స్ అనేది పాపకు అనేది ఇవ్వండి. ఇక యాజ్ టీస్ ఈ వీడియో కొద్దిగా వాయిస్ అలానే పెట్టేస్తున్నాను, ఫస్ట్ చూడండి. ఇక అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు గుండాలీశ్వరుడు అండి. గుండాలీశ్వరుడు అంటే శివుడే అండి. ఆ శివయ్యే కర్కటేశ్వర రూపంలో అనేది మనకు దర్శనం అనేది ఇస్తారు. కర్కటేశ్వరుడు అంటే ఎండ్రకాయ రూపం అంటారు కదా, ఎండ్రకాయ రూపంలో ఆయన మనకు దర్శనం అనేది ఇస్తారు. చాలా మహిమగల స్వామి. మనము అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా చాలా నిష్టగా అనేది వెళ్ళాలి. ముందు రోజే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానపానాదులు అన్నీ చేసుకొని ఎలాంటి అంటే ఇల్లు అంటూ లేకుండా శుభ్రంగా అనేది వెళ్ళాలి. ఒకవేళ అలా వెళ్ళారనుకోండి ఎవరైనా, అక్కడ మనకు ఏదో ఒకటి పొరపాటు అనేది జరుగుతుంది. అంటే తేనెటీగలు కుట్టడము, తేనెటీగలు తరుముకోవడము అలా అయితే కొంతమందికి జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. తర్వాత అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అండి. ఆంజనేయ స్వామి గుడి దర్శనం చేసుకుని పోవాలని ముందుగా అయితే ఇక్కడ మా తమ్ముడు పూలమాల వేసి టెంకాయ కొట్టుకోవడానికి అయితే వెళ్తున్నాడు. ఇక్కడ టెంకాయ కొట్టుకున్న తర్వాత అయితే మేము మళ్ళా బయలుదేరుతాము. ఇక దారి వెంట మొత్తము రాళ్ళు గుండు ఇవేనండి. ఇది మొదటి ఏరండి, నీళ్లు పారే మొదటి ఏరండి. ఇలా 5 ఏర్లు అనేది ఉంటాయి. వర్షాకాలం అప్పుడైతే ఇవి బాగా ఫుల్గా అనేది ఉంటాయి, దాటడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. వాటర్ కొంచెము తక్కువ అనుకోండి, అలాంటప్పుడైతే దాటగలము. ఇంకా దారి వెంట మొత్తము ఇలా రాళ్ళు గుండ్లు అనేదే ఉంటాయి. కాకపోతే మేము మామూలుగా వెళ్ళేదారి కాకుండా ఇతనైతే ఎక్కువ ఇలా రాళ్ళల్లోనే తీసుకెళ్ళాడు. ఏమి అంటే ఆ దారి అయితే కొంచెము వర్షాలకి కొట్టుకొని పోయింది అని చెప్తున్నాడు. ఈ దారి అయితే కొంచెము రాళ్ళు ఎక్కువే అనిపించాయి మాకైతే. ఇక మనకు లెఫ్ట్లో ఒక దారి కనిపించింది కదా, ఆ దారి వెళ్ళామంటే కొంచెము జీపులు కార్లు కూడా కొద్ది దూరం వరకు అయితే వెళ్తాయి. కానీ ఆ దారి రాకుండా ఈ దారి తీసుకొచ్చాడు ఇతనైతే. ఆ దారిలో వెళ్ళింటే బాగుండు కదా అని అడిగాము అతన్ని. అది కొంచెము అంటే ఎత్తు పల్లాలుగా ఉంది, బ్రేకులు అవి వేసినప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇది కొంచెము దారి అంటే రాళ్ళతో ఉన్న కొంచెము ఇబ్బంది లేకుండా సాఫీగా అయితే వెళ్ళగలము అని చెప్తున్నాడు. మీకైతే వ్యూ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. ముందైతే నడిచే వెళ్ళే వాళ్ళమండి, 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మేము చిన్నపిల్లలప్పుడు కూడా ఇలానే ఎద్దల బండ్లు ఉంటాయి కదా, ఎద్దల బండ్లల్లోనూ ఇలా ట్రాక్టర్లలోనే వెళ్ళేవాళ్ళు. మేమైతే ఆడుతూ పాడుతూ కూడా వాళ్ళు ట్రాక్టర్లు బండ్లల్లో ఎక్కినా కానీ నడుచుకుంటూ అయితే వెళ్ళేవాళ్ళము పిల్లలందరము. ఇక దగ్గరికైతే వచ్చేసామండి. మీకు ఎదురుగా షెడ్ కనపడుతుంది కదా, ఆ షెడ్ అయితే కొత్తగా కట్టారు. కొత్తగా అయితే కన్స్ట్రక్షన్స్ అయితే జరిగాయండి. గుడి కూడా ముందైతే చిన్న గుడి అనేది ఉండేది. భక్తులు పిల్లలు లేని వాళ్ళు వరపడడానికి, అలాగే
కోరికలు ఉన్న వాళ్ళు ఏదైనా మొక్కుకొని వరపడడానికైతే సపరేట్ రూమ్ ఒకటైతే ఉనింది. గుడిలో అయితే ఇది కాదండి, ఇది షెడ్డు. దాన్ని కూడా ఇప్పుడు పెద్ద రూమ్గా అయితే చేశారు, బాగా కట్టారు కొంచెమైతే. ఇకైతే మనము వచ్చేసాము. ఇంకా కొంచెం దూరమే అయితే ఉంది. స్కూటర్లు అయితే రాగలుగుతారండి, కార్లు కొంచెము జీబులు అవి కొంచెం కష్టమే అవుతాయి. ఏమంటే రోడ్డు కొంచెము ఇలా సాఫీగా ఉన్నింది అనుకోండి ఇబ్బంది లేదు, కానీ రాళ్ళల్లో గుండ్లల్లో రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ఇలాంటి ట్రాక్టర్లు అయితేనే ఈ జర్నీకి అయితే బాగుంటుంది. ఎప్పుడూ కూడా ఇలా ట్రాక్టర్లు బండ్లల్లోనే అయితే వస్తారు. చూసారా ఎంత దిగుడుగా అయితే కనిపిస్తుందో, చిన్నగా స్లోగా అయితే పోనిచ్చాడు. మీకు ఈ కొండలు అయితే చూపిస్తున్నాను చుట్టూ. సంచిత పాప వినాశన లింగిత సేవిత లింగం భావై భక్తి విరేవచలింగ దినకర కోటి ప్రభాకర లింగం తణమామి సదా లింగం. సింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. అయితే భక్తి పాటలు పాడుకుంటూ అయితే వచ్చేసామండి. ఇంకా ఆ షెడ్ అయితే భోజనాలు రెడీ చేస్తున్నారు అక్కడైతే. అందరం వచ్చేసాము, ఒక్కొక్కరుగా అయితే దిగుతూ ఉన్నాము. ఇది షెడ్ అండి, ఈ షెడ్లో వంట సామాన్లు అలాగే చైర్స్ అన్నీ కూడా ఉంటాయి. వచ్చిన వాళ్ళు ఈ షెడ్ దగ్గర అయితే సేద తీరుతూ ఉంటారు. ఇక్కడైతే వంటలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ట్రాక్టర్లు అయితే 5 ట్రాక్టర్లు అయితే వచ్చాయండి, 5 ట్రాక్టర్లు అయితే వచ్చారు. అందరూ అన్నీ కట్ చేసుకుంటూ ఉన్నారు, వంటకి రెడీ చేసుకుంటూ ఉన్నారు. పొద్దున్నే అయితే టిఫిన్కి రెడీ చేస్తూ ఉన్నారు. మేము ఈ లోపైతే స్నానాలకైతే వెళ్ళాము, జస్ట్ మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడైతే అక్కడ చూస్తున్నారా, మా వెనకాల ఇంకో ట్రాక్టర్ అయితే వచ్చింది, అందులో కొంతమంది అయితే వచ్చారు, హాయ్ చెప్తున్నారు. వాళ్ళైతే వేరే రూట్లో వచ్చారండి, మా వెనకాల చాలాసేపటికి బయలుదేరారు. మేము దిగామో లేదో మా వెనకాలే వీళ్ళు వచ్చేసారు, ఆ రూట్ తొందరగా అనేది వచ్చారండి. ఇంకా వీళ్ళు మాట్లాడు హాయ్ హాయ్ చెప్పు. హాయ్, నువ్వు హాయ్ ఇక వాళ్ళని మీ భాషలో మీరు మాట్లాడండి అంటే ఇంగ్లీష్లో మాట్లాడారు. ఫస్ట్ మాట్లాడిందేమో గణేష్ కా పెద్ద పెద్దమ్మ, తర్వాత ఏమో గణేష్ కా ఇంకో పెద్దమ్మ, తర్వాత హరిత వాళ్ళ అక్క ఇంకో పెద్దమ్మ, తర్వాత గణేష్క మదర్ అయితే మాట్లాడినారు. ఇప్పుడు మేమైతే కోనలోకి అయితే వెళ్తున్నామండి, స్నానానికి వెళ్తున్నాము. దేవుడు కూడా అక్కడే అండి ఉండేది. చూడండి వ్యూ అయితే ఎంత డౌన్లో ఉంది చూడండి. లాస్ట్ ఇయర్ ఇలా గుండ్లు అనేది ఉంటూ ఉంటాయి దారి మొత్తము.
మీకు చూపించడానికి అయితే నేను తీస్తున్నాను. ముందుగా వెళ్ళేదైతే మా చిన్నాన్న కూతురండి, మిడిల్లో వెళ్ళేదైతే అక్క పెద్దమ్మ కూతురు, ఆ ముందైతే అక్క కూతురు సరిత, గణేష్ కావాల పెద్దమ్మ. తల ఒక బ్యాగ్ తగిలించుకొని అయితే మేము వెళ్తూ ఉన్నాము, స్నానాలకి వెళ్ళాలి కాబట్టి. రై గుండ్లు ఇలానే ఉంటుందండి ఈ గుండ్లు. ఇంక ఇంతవరకు అయితే ట్రాక్టర్ రాలేదు కాబట్టి అక్కడే నిలిపేస్తారు. మనకు ఎదురుగా కనిపించేది అయితే గుడి, అలాగే వాటర్ ఫాల్స్ అయితే అక్కడ అంటే కోనలో అనేది పడతాయండి. మీకు చూపిస్తున్నాను కదా, ఇదే వాటర్ ఫాల్స్ అయితే పడడము. అక్కడ ఒకతను బ్యాగ్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు కదా, అక్కడ వరకు అయితే వాటర్ ఉండేదండి. ఇప్పుడు వాటర్ అయితే చాలా తగ్గిపోయాయి, నీళ్ళు అయితే కొద్దిగా అనేది కారుతున్నాయి చూడండి. గోవింద అంటే నీళ్ళు, ఓ పెద్ద సౌండ్తో అయితే దూకేది. ఇప్పుడైతే నీళ్లు చాలా తగ్గిపోయాయండి. ముందుగా పిల్లలైతే వాళ్ళు మునగడానికి అయితే వెళ్తున్నారు. తనేమో మా చిన్నాన్న కూతురు, చిన్నాన్న కూతురులు అయితే ఇద్దరు వచ్చారు. రైట్ సైడ్ కనిపించేదే ఆ మండపం వచ్చి తర్వాత కట్టారండి. ముందైతే చిన్న గుడిలాగా అనేది ఉండేది, స్వామి అయితే గుడిలో అయితే లేదండి. ఒక చిన్న అంటే ఇట్లా పేటులాగా ఉంటుంది. ఈ పేట అంటే అదే గుట్ట, ఆ గుట్ట పేట కింద అయితే స్వామి అయితే మనకు దర్శనమిస్తారు. నిజరూప దర్శనం అండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడైతే, మమ్మల్ని మేము మర్చిపోయామండి నిజంగానే. అంత బాగా అయితే ఎంజాయ్ చేసాము అందరము, స్నానాలు చేస్తూ మునుగుతూ. ఇంకా అక్కడ కూర్చోన్న కనిష్క పెద్దమ్మ, మా పెద్దమామ కూతురండి. ఆ బ్లూ సారీ రెండో పాప, ఇంకా ఆ మెరూన్ కలర్ సారీ అక్కొచ్చి పెద్దమ్మ కూతురు, ఇంకా మా చిన్నాన్న కూతురు, ఇక్కడ సరిత, అందరము ఉన్నాము. వాళ్ళల్లో మా అక్క పిన్నమ్మ అందరూ అయిన వాళ్ళేనండి. ఇక్కడ చిన్న గుడి అయితే మా తర్వాత అయితే కట్టారండి. అలా అయితే రావాలి, స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఆ రూట్లో వెళ్ళాలి. ఇక్కడైతే ముందుగా స్నానాలు చేసుకొని తర్వాత అయితే వెళ్ళాము. ఇక్కడైతే గణిష్కాన్ని ఎత్తుకున్న అతనైతే మా మామ, అంటే మూడో బావ, మూడో అక్క భర్త అండి. ఈ అబ్బాయి ఏమో మా మూడో అక్క పెద్ద అబ్బాయి, ఇక ఈ అక్క ఏమో మా చిన్నాన్న కూతురు. అక్క పేరు చాముండేశ్వరి అండి. ఇక అంతా బంధువులేను. నిష్క పెద్దమ్మ అయితే పిలుస్తూ ఉంది, పాప ఆడుకుంటూ ఉంది తీమని. పెద్దమ్మ పేరు వచ్చి గణేష్, పెద్దమ్మ పేరు కిరణ్మయ్యి, అయితే మేము బింకీ అంటామండి. తర్వాత ఇంకొక పెద్దమ్మ వచ్చి బ్లూ శారీ కట్టుకున్న పెద్దమ్మ వచ్చి హరిణి. ఇంకో పెద్దమ్మ అయితే రాలేదు, పెద్దమ్మ కాదు పిన్నమ్మ అండి. వీళ్ళల్లో మా అబ్బాయి కూడా ఉన్నాడు, అందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారండి. చూడు తీ అక్క బాగా ఆడుకుంటూ ఉంది అని చెప్పి బింకీ అయితే పిలవడంతో నేను మళ్ళా తీశాను. ఈ అక్కన నవ్వుతూ ఉందేమో పిన్నమ్మ. పిన్నమ్మ అంటే అమ్మ పిన్నమ్మ కూతురు అండి, నాన్న అక్క కూతురు, అంతా దగ్గర దగ్గర వాళ్ళమే అండి అందరము. ఈ పిల్లలేమో గణిష్క వాళ్ళ పిన్ని పిల్లలు, అన్నలు అవుతారు. ఇంకా పాప వేరే బావ కూతురు, ఇంకొక బావ కూతురు. తనేమో మా పిన్నమ్మ. గణిష్కాన్ని చూడండి, తన పాటికి తను ఇవేమీ నాకు సంబంధం లేదన్నట్లు ఆడుకుంటూ ఉంది. ఇక మా బూడు బావ గణిష్కాన్ని వాటత్తమ్మ అంటున్నాడు. వాటత్తమ్మ అంటే మా అమ్మ పుట్టిందని వాళ్ళకి. మా అమ్మ పుట్టారో నాన్న పుట్టారో ఎవరు పుట్టారో తెలియదు, కానీ మొత్తానికి మా ఇంటైతే ఈ పాప పుట్టడంతో ఆనందం అయితే వచ్చింది.
అందరం అయితే స్నానాలు చేస్తున్నాము. కొద్దిసేపు మునిగాము, కొద్దిసేపు చెంబుతో నీళ్లు పోసుకున్నాము. మా ఇష్టం అండి. నాకు నవ్వు వస్తుంది, ఏమనుకోవద్దండి. ఇక్కడ వీళ్ళిద్దరు అయితే అక్క పిన్నమ్మ అవుతారు. వీళ్ళిద్దరూ అయితే మునగలేదు, కానీ వీళ్ళు మార్చి మార్చి ఎన్ని చెమ్ములైతే పోసుకున్నారో, ఫస్ట్ తను పోస్తుంది, తర్వాత మా పిన్నమ్మ ఏమో తనకైతే అక్కకైతే పోస్తుంది. ఎందుకు అన్ని నీళ్లు పోసుకున్నారు అని అంటే, అన్ని చెమ్ములు పోసుకున్నారంటే జ్యోతిర్లింగాలు ఎన్ని ఉన్నాయో అన్ని చెమ్ములైతే నీళ్లు పోసుకున్నారంట. నేనైతే అడిగాను వీడియో చూసి. బాగా ఎంజాయ్ చేశామండి. అసలైతే ఎప్పుడైనా ఇలా వెళ్ళినప్పుడే కదా మంచి ఆనందము. అందరితో కలిసి వెళ్ళినప్పుడు నా మీద నీళ్లు చల్లుతున్న పాప అయితే గణిష్కకి అత్త అవుతుంది, మేనమామ భార్య. ఈ పాప పేరు విష్ణుప్రియ. విష్ణుప్రియ పక్కన శ్వేత. శ్వేత వచ్చి గణిష్కకి పిన్నమ్మ. అటు సైడ్ చూస్తూ నిలబడుకోండి, ఇప్పుడు చూస్తూ ఉండొచ్చు చూడండి, యాష్ కలర్ శారీ. ఆకొచ్చి నాకు చిన్నాన్న కూతురు, తనే చిన్నాన్న కూతురు అండి నాకు. తన పేరు వచ్చి సునంద. ఇక ఈ అక్క వచ్చి నిర్మల. నిర్మల అక్క వచ్చి ఇంకో చిన్నాన్న కూతురు. వీళ్ళు గంగామాతకి పూజించి దీపాలు అయితే వదలడానికి రెడీ చేస్తున్నారు. ఇక సరిత. సరిత అక్క కూతురు. మా తమ్ముడికి చేసుకున్న పాప వచ్చి అక్క కూతురే అండి. అక్క కూతుర్ని తమ్ముడికి చేసుకున్నాము. సరిత వచ్చి పెద్ద పాప, హరిత వచ్చి రెండో పాప, శ్వేత వచ్చి మూడో పాప. ఎప్పుడో చిన్నపిల్లలప్పుడు ఎంజాయ్ చేసింటాము, తర్వాత అయితే ఇప్పుడు బాగా ఎంజాయ్ చేశామండి మేమైతే. గణిష్క పుట్టు వెంట్రుకలతో బాగా ఎంజాయ్ చేశాము. తర్వాత అయితే దీపాలు అయితే వదులుతూ ఉన్నాము. ఈలోపైతే పాపకి వెంట్రుకలు తీస్తున్నారు. మా పాటికి మేము మునిగే దాంట్లో మునిగిపోయాము ఎంతసేపు. ఇక ఇక్కడ తీస్తున్నారని, పాపకి వెంట్రుకలు తీస్తున్నారని వచ్చేసాము. అప్పటికే సుఖమైపోయింది. గణిష్కాన్ని చూడండి, ఏడుస్తూ ఉందా అన్నాను, అప్పటికే ఏడ్చలేదంట, తర్వాత అయితే ఏడ్చింది. ఏమైనా బంగారు బిడ్డండి గణిష్క, అస్సలు ఎలాంటి ఇబ్బంది అనేది పెట్టదు. మా నాన్న ఎలా శాంతంగా ఉంటాడో అలా ఈ పాప కూడా అంత శాంతంగా అనేది అనిపిస్తుంది నాకైతే. నాకైతే ఒక్కొక్కసారి మా నాన్నే అనిపిస్తుంది, కానీ కొంతమంది అమ్మ, కొంతమంది నాన్న అట్లయితే అంటూ ఉన్నారు. చాలా బంగారు బిడ్డండి అయితే. ఈ శుభ సమయంలో మా అమ్మ నాన్న కూడా ఉనింటే చాలా సంతోషించేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పిల్లల కోసం చాలా పరితపించినారు. 18 సంవత్సరాలు పిల్లల కోసమైతే పిల్లలు ఇంకా కలగలేదని చాలా, అసలు చెయ్యని పూజలు లేదు, చెయ్యని దానాలు లేదు, మొక్కని దేవుడు లేదంటారు కదా, అలా అయితే పూజలు చేశారు, దానాలు చేశారు. లాస్ట్కి వాళ్ళేమో వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే మాకు గణిష్క అయితే వచ్చింది. సో వాళ్ళు ఉంటే ఇంకా సంతోషంగా అయితే ఉండేవారు. ప్రాప్తం అంటారు కదా, సో వాళ్ళకి ఆ ప్రాప్తం లేదేమో, వాళ్ళ మనవళ్ళని మనవరాళ్ళని చూసుకునే ప్రాప్తం లేదేమో. ఆడపిల్లల బిడ్డలని అయితే అందరినీ అయితే బాగానే చూసుకున్నారు, కానీ కొడుకుకు పుట్టే బిడ్డని అయితే వాళ్ళు చూడలేకపోయారు. కానీ పిల్లల కోసము హరిత కూడా చాలా పూజలు చేసింది,
ట్రీట్మెంట్లు తీసుకోవడం కానీ చాలా అయితే కష్టపడింది. మాకే ఒక్కొక్కసారి బాధ అనిపించేది. గుళ్ళకు తిరగడం కానీ ఇద్దరు కూడా బాగా కష్టపడ్డారు. మా తమ్ముడు కావచ్చు, హరిత కూడా కావచ్చు, వాళ్ళను చూసి మాకే ఒక బిడ్డనిస్తే బాగుండు కదా, వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు అని చెప్పి నేను బాధ కలిగేది. సో ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారులేండి. గణిష్క ఏడుస్తూ ఉంటే వాళ్ళ పెద్ద పెద్దమ్మ సమదాయిస్తూ ఉంది, పాటలు పాడుతూ. అలాగే నాదొక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ వస్తుంది, బెల్ బటన్ క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ అనేది తెలియచేయండి, పాపకు మంచి బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వండి. వీడియో పూర్తిగా అయితే చూసేసేయండి. స్వామి గురించి అయితే మీకు చెప్తానండి. ముందుగా మా తాతకు మా నాన్న వాళ్ళైతే ఫస్ట్ మా అత్తగారు 7 మంది అనేది పుట్టారండి. 7 మంది తర్వాత అయితే 7 మంది పుట్టేంత వరకు కూడా వెయిట్ చేశారు మగపిల్లల కోసమైతే. తర్వాత అయితే వాళ్ళకి మగపిల్లలు పుట్టలేదని, నాకు ఇంతమందిని పిల్లల్ని ఇచ్చావు, అందరినీ ఆడపిల్లల్ని ఇచ్చావు, నేను ఇంతమందిని ఏం చేసేది అని చెప్పినని మా తాత వేడుకోగా ఇక్కడికి వచ్చి తర్వాత అయితే మా నాన్న అయితే పుట్టారంట. మా నాన్న తర్వాత మా చిన్నాన్న, అట్లా ఇక్కడ స్వామి వచ్చి అంత నిదర్శనంగా అనేది ఉంటారండి మనము వేడుకోగా. ముందుగా అయితే పుట్ట దగ్గర మేనమామ అయితే కత్తిరింపులు అనేది ఇస్తారంటే అది ముందు రోజు అయితే అయింది ఆ కార్యక్రమము. తర్వాత అయితే ఇంటి దేవుడు గుండాలీశ్వరుడికి అయితే ఇక్కడ వెంట్రుకలు తీయడం అనేది జరుగుతుంది. భుజం మీదకి వేసుకో, కొద్దిసేపు అట్లా వేసుకో, ఇట్లా భుజం మీద వేసుకో, అట్లా కొద్దిసేపు. స్వామి గురించి అయితే ఇంకో నిదర్శనం అయితే మీతో చెప్పుకుంటానండి, షేర్ చేసుకుంటాను. మామూలుగా పీతలు అంటూ ఉంటారు కదా, ఆ పీతల రూపమేనండి ఎండ్రకాయ రూపం స్వామి మాకు ఇక్కడ కనిపించేది. మామూలుగా మా ఇంట్లో ఎద్దులు ఉండేవి నేను చిన్న పాపగా ఉన్నప్పుడు. అప్పుడైతే ఎద్దులకు బాగలేకపోతే వాటికి మందుగా కట్టడానికి అంటే ఎండ్రకాయలు తెచ్చి అవి దంచి కడితే కొంచెము వాటికి బాగవుతుంది అని చెప్పారు ఎవరు. అప్పుడు వాటిని తీసుకొచ్చి వేరే ఒక బావిలో నుంచి తెచ్చి వేరే వాళ్ళైతే ఇచ్చారు. అవి పూజ రూమ్లో అయితే పెట్టారండి. ఎండ్రకాయ అయితే ఒక్కటే తెచ్చిచ్చారు వాళ్ళు, కానీ అది పూజ రూమ్లో పెట్టాము. మార్నింగ్ అయ్యేసరికి అది 1కి 2 అయ్యాయండి. కానీ మామూలుగా చిన్నపిల్ల అనేది అవుతుంది కదా, ఒకవేళ ఆ ఎండ్రకాయకి ఇంకొక పిల్ల పుట్టింది అనుకోవచ్చు, అలా కాదు, సేమ్ సైజ్ అనేది 2 కనిపించాయి. ఇంకా మేమైతే ఇంకా నమస్కారం చేసుకొని హారతి ఇచ్చేసి అవి మళ్ళా ఎక్కడున్నాయో అక్కడే అయితే వదిలేసి వచ్చారు. ఇంకా అది అండి స్వామి నిదర్శనము. మేమైతే ఎండ్రకాయలు పీతలు తినడం కానీ అలాంటివంతా ఏం లేదండి.
ఇక పాపకి గుండు కొట్టడం అయిపోయిందండి. తర్వాత అయితే మేనమామ ముందుగా అయితే చుట్టు తిప్పి పాపకు దిష్టి తీసినట్లు తీసి ఆ డబ్బులు మంగళాయనకి పక్కన అనేది పెడతారు. ఇలా ప్రతి ఒక్కరూ అయితే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అయితే పాప చుట్టూ అలా దిష్టి తీసినట్టు డబ్బులు చుట్టి ఆ డబ్బులు మంగళాయనకి అనేది పక్కన పెట్టేస్తారు. ముందుగా అయితే కొబ్బరి అనేది తుంచాలి. ఇలా తర్వాత డబ్బులు దిష్టి తీసి పక్కన మంగళాయనకి అనేది పెడతారు. ఆ డబ్బులంతా మంగళాయన అనేది తీసుకుంటాడండి. తర్వాత మా అక్క దిష్టి తీస్తూ ఉంది. ఇక ఇక్కడ పాపకైతే స్నానం చేపిస్తున్నారు. గణిష్క మేనత్త మేనమామ భార్య అలాగే హరిత ఇద్దరు పాపకైతే వేడి నీళ్లు పెట్టుకొచ్చారు. స్నానం చేపిస్తున్నారు. పాప గుండు అలాగే మా తమ్ముడికి గుండు అయిపోయాక వచ్చిన వాళ్ళల్లో అక్క కూతుర్లు అలాగే చిన్నాన్న కూతుర్లు అందరము కూడా కత్తిరింపులు అయితే ఇచ్చామండి. ప్రతి ఒక్కరము అయితే కత్తిరింపులు అయితే ఇచ్చి మళ్ళీ అయితే మునిగాము. తర్వాత అయితే ఇక్కడ సరిత చూడండి, అలసిపోయి కూర్చో ఉంది. హరిత ఇంకా రెడీ అయ్యి రాలేదు. ఇక్కడ వేరే వాళ్ళ బ్యాచ్ అండి వీళ్ళు. ఆమె అయితే అక్కడ గుడి దగ్గర నిద్రపోతూ ఉంది. అందరూ హరిత కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. హరిత స్నానం అయ్యాక డ్రెస్ చేంజ్ చేసుకోవాలని అయితే వెళ్ళింది. హరిత వచ్చాక పూజ అయితే అయిపోతుంది. ఇక హరిత వచ్చింది కాబట్టి పూజ అయిపోయింది. పూజ అయిపోయాక ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడే అండి స్వామి. ఇక్కడ ఒక గట్టులాగా కనిపిస్తూ ఉంది కదా, ఆ గట్టు కింద ఆ సన్నని ఆ పేటలో మాత్రమే స్వామి కనిపిస్తాడు. క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి, అక్కడ పేటు కింద నీళ్లు కనిపిస్తున్నాయి కదా, ఆ గట్టు అవతల పేటు కింద అయితే స్వామి అయితే కనిపిస్తాడండి. అక్కడున్న వాళ్ళు వీడియో తీయలేదు, సో జస్ట్ ఒక క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను. అయితే గోల్డ్ కలర్లో మంచిగా మెరిసిపోతూ అయితే అలా బయటకు వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. లోపలికి మనం పెట్టిన పండు ప్రసాదం అయితే తాకి వెళ్తాడు. అలా తాకి వెళ్ళినప్పుడు ఆయన అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది అని అర్థము. మన పెద్దవాళ్ళు చెప్పే మాట అండి ఇది. స్వామి అయితే ఒక్కొక్కసారి కనిపిస్తాడు, ఒక్కొక్కసారి కనిపించడండి కొంతమందికి. మనం ఏదైనా కోరిక కోరికని పండో ఫలమో ఏదైనా పెట్టామనుకోండి, ఆయన ముట్టుకొని మళ్ళా మనకిస్తాడు. అలా మనం పెట్టిన ప్రసాదము తాకి ఆయన ముందుకు తోసినప్పుడు మన జీవితం ఇంకా ధన్యం అనిపిస్తుంది, అంత సంతోషం అనిపిస్తుంది. ఇకైతే ఇంకా పూజ అయిపోయాక ఇక్కడ అందరూ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు పాపకి. ఇక మూడో అక్క చిన్న అబ్బాయి అయితే నెక్లెస్ వేస్తున్నాడు పాపకి. తనైతే పాప ఏడుస్తూ ఉంది. ఇక నా సెల్ అయితే ఛార్జ్ అయిపోయిందండి, ఇంక నేను పక్కన పెట్టేశాను. ఇక మీకు కొన్ని క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తాను, అవి నేను తీసినవి కాదు. నా సెల్ ఛార్జ్ కొనింటే నేను అంటే భోజనాలు అన్నీ కూడా క్లిప్స్ యాడ్ చేసేదాన్ని. ఇక నేను సునంద అక్క అయితే ఫోటో తీసుకున్నాం, ఇద్దరము సెల్ఫీ తీసింది. తర్వాత అయితే సరిత పాపనైతే ఎత్తుకొని ఆడిస్తూ ఉంది. ఇక ఈ అబ్బాయి చిన్న ఆయన కొడుకు వాళ్ళ పాపని అలాగే గణిష్కాని ఇద్దరిని ఎత్తుకొని ఫోటో తీసుకున్నాడు. అలాగే ఇక వాళ్ళని ఆశీర్వదిస్తూ అంటే మేనమామ వీళ్ళు అక్షింతలు అయితే వేస్తున్నారు అన్నా వదిన. తర్వాత వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. ఇక ఇద్దరు మా తమ్ముడు అబ్బాయి చంద్ర ఇద్దరు అయితే బావా బామరుదులు బాయ్ బాయ్ అనుకున్నారు. మేమందరం నవ్వుకున్నాము.
ఇక గణిష్క పెద్దమ్మ హరిణి అని చెప్పాను కదా తను, ఇక ఆ అక్క మా చిన్నాన్న కూతురు, ఇక మా పిన్నమ్మ, అందరూ అయితే వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లు అనేది ఇస్తూ తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకున్నారు. ఇక ఈ అక్క లేటుగా వచ్చింది, చిన్నాన్న పెద్ద కూతురు, తర్వాత ఈ అక్క రెండో కూతురు చెప్పాను కదా. తర్వాత వ్యూ అయితే చూడండి, ఇదైతే మా అబ్బాయి తీశాడు. ఇక అందరూ పాపనెత్తుకొని అయితే కొద్దిసేపు ఆడించుకున్నారు. ఈలోపు భోజనాలు అయితే రెడీ అయ్యాయి, అందరూ భోజనాలు అయితే చేశారు. కానీ నా సెల్ ఛార్జింగ్ లేక నేనైతే తీయలేకపోయాను. వ్యూ అయితే ఇదే అండి, ఇదైతే బాబు తీశాడు. ఇక మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇక వీడియో అయితే ఇంతేనండి. మీరు తప్పకుండా కామెంట్స్ తెలియజేయండి, లైక్ చేయండి. వీడియో లెంతీ అవుతుందని ఇంతవరకు అయితే తీశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరు బ్లెస్సింగ్స్ అయితే పాపకు అనేది ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.